నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి చౌకర్స్ అండి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి అంతే మనకి మినీ చౌకర్స్ వస్తాయి ఒక్కొక్కటి అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ మోడల్ నేను చూడండి మనకి గోల్డ్ ప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు మినీ చౌకర్ అండి చైన్ కూడా మంచిగా ఉంటుందండి మంచి క్వాలిటీతోనే ఉంటుంది చూడండి లింక్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ వన్ థింగ్ అండి హెల్దీ నెక్ ఉన్నోళ్ళు షోర్గా ఒక లింక్ అయితే ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా లింక్ విత్ హుక్ అనేది బై చేయాల్సి ఉంటుంది ఈచ్ లింక్ వచ్చేటప్పటికి జస్ట్ థర్టీ రూపీస్ పడుతుందండి మంచి క్వాలిటీ లింక్స్ అయితే వస్తాయి ఎవరికన్నా కావాలంటే బై చేయండి అండ్ చౌకర్ అనేది అందరి మెజర్ మనకు అర్థం అవ్వదు కాబట్టి షోర్గా మినీ చౌకర్ బై చేసిన వాళ్ళు హెల్దీ నెక్ ఉంటే కనుక ఒక లింక్ అయితే బై చేయాలి అండ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మూడు చౌకర్ మోడల్స్ చూపిస్తానండి మీకు పెండెంట్ అయితే కనుక ఫుల్ బ్రాడ్ అయితే రాదండి మినీ చౌకరు మనకి మీడియం లెంత్లో వస్తు మీడియంగా ఉంటుంది మనకి ప్రై పెండెంట్ వచ్చేటప్పటికి సీజెట్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుందండి మీకు వీడియోలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా అలానే ఉంటుందండి సో ఒకసారి క్లియర్గా అయితే చూసేసేయండి అండ్ కావాల్సిన వాళ్ళైతే స్పీడ్ అప్ అవ్వండి అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మూడిట్లో కూడా మీరు ఏది పిక్ చేసుకున్న ఈచ్ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ సెవెంటీలోనే ఇంకొన్ని పీసెస్ అండి ఇంకా యాజ్టీజ్గా ఉంటుందండి మీరు మొత్తం అంతా లుక్ అయితే చూసుకోండి సో నచ్చితే బై చేయండి అండి అండ్ ఇందులో కూడా మీరు ఏది పిక్ చేసుకున్నా ఈచ్ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ మినీ చోకర్స్ అండి ఇప్పుడు చూపించు కొద్దిపాటి కలెక్షన్ అంతా కూడా త్రీ ట్వంటీ ఉంటుంది చూడండి కొంచెం అంత బ్రాడ్గానే ఉంటుందండి మనకి పెన్నెంట్ అండ్ హుక్ క్వాలిటీ కూడా బాగుంటుందండి ఏదైనా సరే అండ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ త్రీ ట్వంటీలో ఇంకొక త్రీ పీసెస్ అండి అండ్ ఈ మూడిట్లో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఈచ్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అండి ఈ మూడిట్లో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా త్రీ థర్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇది కొంచెం అంత బ్రాడ్ ఎక్కువ ఉంటుంది ప్రీవియస్ వాటి మీద చూడండి లుక్ అయితే క్లియర్ కదా మీకు ఇందులో ఏది పిక్ చేసుకున్నా త్రీ థర్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ డబల్ నైన్లో మనకి బిగ్ చౌకర్స్ అండి చా బ్రాడ్ మాత్రం మనకి బా పెద్ద బ్రాడ్గానే ఉంటుంది మీడియంగా అయితే ఉండదండి చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అండ్ మోడల్ కూడా చాలా బాగుందండి సైడ్ బై సైడ్ పికాక్ వచ్చి అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి సో క్లియరెన్స్ సేల్ లెక్క ఇచ్చేస్తున్నాను కాస్ట్ టు కాస్ట్ సేల్లో చూడండి చాలా బ్రాడ్ అండి అండ్ బ్యాక్ సైడ్ మనకి చైన్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి ఇయర్ రింగ్స్ లుక్ కూడా చూపించేస్తాను ఇదిగోండి చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకొక టూ త్రీ పీసెస్ ఉన్నాయి చూపిస్తాను మీకు మోడల్ అండ్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయండి అండ్ త్రీ డబల్ నైన్లో ఇంకొక మోడల్ అండి చూడండి మీకు బ్రాడ్నెస్ కోసం ఇట్లా చూపిస్తున్నాను స్మాల్ సైజ్ అయితే కాదండి అన్నీ మీడియం టు బ్రాడ్ వరకు ఉంటుంది ఇదిగోండి దీని మోడల్ అయితే ఇలా ఉంటుంది మనకు ఓవరాల్గా చౌకర్ మోడల్ అండ్ మీకు ఇయర్ రింగ్స్ లుక్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఈ చౌకర్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ త్రీ డబల్ నైన్లో ఇంకొక ఐటమ్ అండి చూడండి ఇలా ఉంటుంది మనకు మోడల్ వచ్చేటప్పటికి కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుందండి ఫ్లవర్ చుట్టూ కూడా అండ్ రిమ ఇది మొత్తం అంతా కూడా సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నటువంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా అండ్ దీని స్పెషల్ ఏంటంటే బుట్టాస్ వస్తాయండి దీనికి చాలా క్యూట్ బుట్టాస్ అండి మీడియం సైజులో చూడండి చాలా బాగుంది బుట్టా కూడా అండ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఫోర్ ట్వంటీ పడుతుందండి ప్రైజ్ మనకి ఇది కొంచెం హెవీ ఉంటుందండి మనకి ప్యాటర్న్ అంతా కూడా హెవీ ప్యాటర్న్ ఉంటుంది చూడండి సైడ్ బై సైడ్ ఇట్లా అండి మనకి మోడల్ కూడా చాలా అంటే చాలా హాస్యంగా ఉంటుంది అండ్ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసిన ఐటమ్ అండి ఇది అండ్ ఇది కూడా సింగిల్ పీసే అవైలబుల్ ఉంది విత్ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఎంత రిలేటెడ్గా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఫోర్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సింగిల్ పీస్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెనీస్ అండి చూడండి ఇది మనకి ఇట్లా కనకాంబరం షేడ్లో వస్తుంది ఇదిగోండి మోడల్ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుందండి కొంచెం లైట్ షేడ్ కనకంబరం లాగా అనిపిస్తుంది ఇదొక డి ఇదొక డిజైను సారీ ఇదొక కలరు అండ్ ఇదొక కలరు అండ్ ఇదొక కలరు అండ్ ఇదొక కలర్ అండి అండ్ ఇదొక కలరు మొత్తం ప్లెయిన్గా అండ్ ఇదొక కలర్ అండి ప్లెయిన్గా మొత్తం అండ్ మీరు వీటిల్లో ఏ మాలా పిక్ చేసుకున్నా ఈచ్ మాల వచ్చేటప్పటికి జస్ట్ ఫో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పిక్ ఏది ఈ మాలా జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫింగర్ రింగ్స్ అండి లైక్ గోల్డ్ అండి ప్రతి రింగ్ కూడా లైక్ గోల్డ్ అన్న లుక్ మాత్రం మనకు అనిపిస్తుంది అండ్ మీరు కమెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉందండి వీటికి చూడవచ్చు మీరు అండ్ వీటిల్లో కొద్దిపాటి డిఫరెన్స్తో ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా ముత్యంతో ముత్యంతో వేర్ చేయబడి ఉంటుంది అండ్ మనకి పైన డిజైన్ మాత్రమే మారుతుంది లైక్ షేప్ అండి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడానికే కుదరదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీరు ఏది తీసుకున్నా దేనికి అదే ఆశం అండి అండ్ ఈచ్ వచ్చేటప్పటికి జస్ట్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ ఏది కావాలంటే అది టిక్ చేసి సెండ్ చేయండి అండి మీరు ఏది తీసుకున్నా పర్లేదండి ఏదైనా సూపర్బ్గా ఉంటుంది ఏదైనా లుక్ చాలా బాగుంటుందండి లైక్ గోల్డ్ మీరు వీటిలో ఏది పిక్ చేసుకున్న వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అన్నీ మీకు ఏది కావాలో నాకు పింక్ చేస్తే నేను మెజర్ చేసి చెప్తానండి మీకు ఎంత మెజర్లో ఉంది అది మీకు మెజర్ అవుతుందా లేదా అని అండ్ ఇవి కావాల్సిన వాళ్ళు ఇలా ఏది కావాలో అది టిక్ చేసి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఈచ్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కళ్యాణం రింగ్ అండి మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారి సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది కింద ఇట్లా లైక్ మనకి త్రీ గోల్డ్ బాల్స్ అయితే చిన్న గోల్డ్ బాల్స్ అయితే హ్యాంగ్ అవుతాయండి ఇట్లా చాలా బాగుంటుందండి లుక్ అయితే కనుక క్లియర్ కదండి చాలా షైనీగా చాలా బాగుంది చాలా మంచి షైనీతో రియల్ గోల్డ్ లుక్తో మనకి చాలా బాగుందండి ఈ ఐటెము అండ్ ఇది వచ్చేటప్పటికి లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయండి జస్ట్ ఒక టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ ప్లేటెడ్ నెక్సెట్ అండి మనకి గోల్డ్ ప్లేటెడ్ నెక్సెట్ ఇది గోల్డ్ ప్లేటెడ్ విత్ సీజెడ్ ఫిన్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో ఉన్నటువంటి నెక్సెట్ అండి చాలా షైనింగ్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి వేర్ చేస్తే కనుక మల్టీ స్టోనెడ్లో మనకి చాలా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి అండ్ సెట్కి తగ్గట్టుగా మనకి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ ఇస్తారండి ఇట్స్ టూ అడల్ట్స్ వరకు ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీనే ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అండి మనకు ఓవరాల్గా మోడల్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుందండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి లైక్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు కూడా అవైలబుల్ ఉందండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి చూడండి ఇంత మంచి లుక్తో ఈ ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ అనే చెప్పొచ్చు నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ పిక్ ఎనీ సెట్ జస్ట్ ఫర్ రూపీస్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ స్టెప్స్ వస్తుందండి మనకి ఇట్లా చైన్ చూడండి గోల్డ్ బాల్ విత్ చెక్కుడండి అండి మనకి ఇట్లా లింక్స్తో యాడెడ్గా మొత్తం అంతా గోల్డ్ బాల్ ఉంటుంది చూడండి బాల్ కూడా ఫుల్ షైన్ ఉందండి అండ్ మనకి ఇట్లా త్రీ స్టెప్స్ వస్తుందండి ఇట్లా సైడ్ బై సైడ్ స్మాల్ బ్రోచర్ లాగా అనిపిస్తుంది కానీ ఇది మనకి ఇట్లా హ్యాంగ్ చేయడానికి ఉంది చూడండి అండ్ రిమైన్ హాఫ్ వచ్చేటప్పటికి ఇట్లా నాన్థాడు మోడల్లో వస్తుందండి అండ్ సింగిల్ హుక్ అయితే వస్తుంది మనం పెట్టుకోవడానికి అండ్ ఇట్లా త్రీ స్టెప్స్ వస్తుందండి వెరీ రీజనబుల్ ప్రైస్ ఈచ్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ ఈ టోటల్ మాలా వచ్చేటప్పటికి జస్ట్ వన్ ట్వంటీ నైన్ అండి లైక్ ఫ్యాన్సీ మాలా వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ ఇందులో ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉందండి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కొంచెం బిగ్ సైజ్ బౌల్ వస్తుందండి మనకి దీని మీద అండ్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి జస్ట్ వన్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ స్టెప్స్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ అండి అండ్ ఇట్లా త్రీ స్టెప్స్ కావాలి అంటే కనుక జస్ట్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్ట్ షార్ట్ లెంత్ హారం అండి సారీ షార్ట్ లెంత్ గోల్డ్ ప్లేటెడ్ చైన్ అండి ఇట్లా మనకి షార్ట్ లెంత్లో వస్తుంది చూడండి చైన్ మోడల్ కూడా చాలా హాస్సంగా ఉందండి ఇట్లా సైడ్ బై సైడ్ మనకి ఇట్లా హాఫ్ బ్రోచర్స్ అయితే సైడ్ బై సైడ్ ఉంది అండ్ మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వస్తుందండి ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ నెక్ లెంత్ హారం అనే లైక్ గోల్డ్ ప్లేటెడ్ చైన్ అనుకోండి మనం ఎలా అయినా అనుకోండి అండి అండ్ చాలా బాగుంటుందండి వేర్ చేస్తే కనుక లైక్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి సో ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది సో శోభా మేడం గారు ఏంటంటే లెందీ అయినా సరే అమ్మ కలెక్షన్ మొత్తం అంతా అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి లెందీ వీడియోని కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మేడం శోభ గారు అండ్ నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు వీడియో నోటిఫికేషన్ అంతా డైలీ అప్డేట్ వస్తుంది అండ్ వెరీ రీజనబుల్తో అయితే ప్రతి వీడియో నేనైతే అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా బాయ్